ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమం కొరకు శ్రమించే నాయకులను ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని శ్రీకొండపోచమ్మ దేవాలయం వద్ద రామచంద్రపురం 112వ డివిజన్లో భారీ మెజారిటీతో గెలుపొందిన పుష్ప నగేష్ యాదవ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ కృతజ్ఞత సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డిలు తదితరులు హాజరయ్యారు.